స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాము. అయితే ఈరోజు మేము ఏడికి వెళ్తున్నాము అంటే పార్క్ వెళ్తున్నాము. ఆయన వెళ్ళేసి వచ్చిందంట, ఎప్పుడో చెప్పిండు సరే వెళ్దామని చెప్పినాము. ఈరోజు మాకు టైం కుదిరింది. ఈరోజు మా నాని పాపతో పాటు మేము కూడా కలిసి వెళ్తున్నాము. మా నాని పాప కోసం అని వెళ్తున్నాము చెప్పాలంటే, ఎందుకంటే ఆమె డైలీ ఇంట్లోనే ఆడుకుంటుంది. ఒకసారి కూడా పార్క్ తీసుకొని పోతే ఆమె ఫీలింగ్ ఎట్లుంటుంది అని చెప్పేసి ఆమెతో పాటు మేము అందరం కలిసి వెళ్తున్నాము. ఒకసారి అయితే పార్క్ లోపలికి పోయినాక ఆమె ఎట్లా ఆడుకుంటుందో ఏం చేస్తుందో చూడాలి. భయపడుతుందా ఆడుకుంటుందా? ఆమెతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తాము. ఇంకా పాపలతో వెళ్ళినప్పుడు మదర్స్ ఫాదర్స్ కూడా ఎంజాయ్ చేయాల్సిందే. ఇప్పుడైతే పార్క్ దగ్గరికి వెళ్ళి ఆమె ఎట్లా ఎంజాయ్ చేస్తుందో చూసేసేద్దాం. ఈ పార్క్ వచ్చేసి మా ఊరి దగ్గరలోనే ఉంది. మాకు ఇది కర్కపట్ల రూట్. ఇది ఇక్కడ నుంచి ముందుకెళ్తే జంక్షన్ ఒకసారి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి తీసుకొని వెళ్ళారు ఫోటోషూట్ కోసం అనేసి. అక్కడ ఫొటోస్ దిగినాక ఇంటికి వచ్చినాక చెప్పిండు ఇక్కడ చిన్నపిల్లకి పార్క్ ఉంది, బాగుంది ఆ ప్లేస్, ఎప్పుడైనా మనం వెళ్దాము అని చెప్పిండు. అయితే మాకు నిన్న టైం కుదిరింది, మేము వెళ్తున్నాము. మాకనే కాకుండా నాన్న పాప కోసం అని వెళ్తున్నాము. ఆమె ఎక్కువ డైలీ ఇంట్లోనే ఆడుకుంటుంది, ఎప్పుడన్నా ఒకసారి బయటకి వెళ్తే కూడా ఆమె ఫీలింగ్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి పార్క్కి తీసుకొని వెళ్తున్నాము. ఈ పార్క్ వచ్చేసి అలీనగర్లో ఉన్నది. ఇప్పుడు ఫైనల్గా అయితే పార్క్కి వచ్చేసినాం. మా పాపని ఫస్ట్ ఉయ్యాలలో కూర్చోబెట్టినాం. ఆమెకి ఉయ్యాల అనేది అలవాటు లేదు. చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము ఆమెని ఉయ్యాలలో వేయలేదు. ఊరికి వచ్చినాకనే చీర కట్టి చీరలనే వేసినాము. ఫస్ట్ టైం ఆమె ఇట్లా ఈ ఉయ్యాలలో కూర్చోవడము. కానీ మాకైతే మస్తు భయమైంది, అందుకే నేను పక్కన వచ్చి కూర్చున్నా. భయపడుతుందేమో ఏడుస్తుందేమో అనుకున్నాము, కానీ ఆమె అస్సలు ఏడవలేదు. మంచి కూర్చొని హ్యాపీగా ఆడుకున్నది. ఆమె రెగ్యులర్గా ఇంట్లో కూర్చొని అట్లా ఊగుతుంటుంది, అట్లా కాలు చాపుకొని కాలు నొక్కుంటూ అట్లా ఊగుతుంది. ఆమెకి ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఆమె కూడా అసలు ఏం భయపడట్లేదు. ఇంకా ఆమె భయపడట్లేదు అని చెప్పేసి పక్కన ఉన్న ఉయ్యాలలా నేను కూర్చున్నా. ఇద్దరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసినాం. ఎంతైనా పిల్లలతో వెళ్తే మదర్స్ కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మధ్య మధ్యలో ఆమెను పిలుచుకుంటూ అట్లా ఆడిపించినాము. నెక్స్ట్ పక్కన జార్బండ ఇంకా చిన్న చిన్న ఏమేమో ఉన్నాయి, అవన్నీ నేను ఆడలేను, మా పాప ఆడలేదు, వాళ్ళు ఆడుకున్నారు. కానీ ఉయ్యాలలో మంచిగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ప్లేస్ కూడా అయితే చాలా ప్రశాంతంగా ఉంది, మంచిగా ఎంజాయ్ చేసినాం. మేమైతే వెళ్ళిన ఒక 2 అవర్స్ కానీ మస్తు ఎంజాయ్ చేసేసి వచ్చినాం. ఇంకా పక్కన ఒకసారి మా ఆయన నేను మా మధ్యలో పాప మేము ఎప్పుడు అట్లా ఊగలేదు, అందుకే ఇక్కడ అట్లా ఊగుతున్నాం మేము ముగ్గురం కలిసి. కానీ మంచిగా అనిపించింది అట్లా ఊగుతుంటే. ఆ ఉయ్యాల అయిపోయాక పక్కన ఉన్న ఉయ్యాల మీద అట్లా నిల్చోబెట్టినాము. చూద్దాం ఆమె ఏడుస్తుందా భయపడుతుందా అనుకున్నాం. అమ్మ ఆమె అస్సలు భయపడట్లేదు, మంచిగా హ్యాపీగా ఆడుకుంటుంది. మేము ఊపకుండా సరే ఆమెనే రెండు అవి చేయించి పట్టుకొని ఆమెను వెనుకకి ముందుకు ఊగుతుంది. మాకేమో భయం అవుతుంది పక్కన ఏడ కింద పడుతుందో అని, కానీ మంచిగానే ఆడుకుంది. అసలు ఆమె ఫేస్లో చూసిరా భయం అనేదే లేదు, మంచిగా ఆడుకుంటుంది, వెనుకకి ముందుకు ఊగుతుంది చూడురా ఆమె. ఇది అయిపోయాక మళ్ళీ దీని మీద కూడా ఒకసారి అట్లా పెట్టినాం. పక్క చీర అయిపోయాక ఈ చీరలో ఒకసారి మళ్ళీ వేసి ఊపుదామని చెప్పేసి అట్లా ఊపినాము. కానీ పర్లేదు, బాగానే ఆడుకుంది నాని పాప. ఇది వచ్చేసి మేము సిద్దిపేటలో ఒకసారి వెళ్ళినప్పుడు ఆ చెరువు దగ్గర ఉండే ఇవన్నీ ఎక్సర్సైజ్ కోసం అనేసి
ఇవన్నీ ఎక్కి కాసేపు ఆడుకున్నాం. నాకు భయం అయింది, అందుకే పక్కన చెట్టు ఉన్న దాని పక్కన నేను నిల్చొని ఊగిన. కానీ అట్లా చేస్తే కూడా కొంచెం ఎక్సర్సైజ్ లాగా అవుతుంది అని చెప్పి ఫన్నీ కోసం అట్లా చేసినాం. మేము ముగ్గురం మేము ఇక్కడ ఆడుకుంటే మా నాన్నపాప ఉయ్యాలలో మంచిగా ఆడుకుంది. ఇది వచ్చేసి జార్బండ. చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్నామంటే మ్యారేజ్ అయినాక అయితే ఫస్ట్ టైం ఇట్లా నేను జారుబండ జాడు. మా ఆయననేమో ఏముంది సింపుల్గా జారవచ్చు, నువ్వెందుకంత భయపడుతున్నావు అని అంటుండు. కానీ ఎంతైనా భయం భయమే ఉంటుంది జారుబండ అంటే. ఇంకా నెక్స్ట్ మా పాపని జారిపిద్దాం అనుకున్నాము. ఆ జారుబండ మీద కూడా వేస్తే ఎంత ఏడుస్తుందో అని అనుకున్నాము. కానీ అమ్మ ఆమె అస్సలు ఏడవలేదు, మంచిగా జారుతుంది. ఆమెకు అది ఒక ఫీలింగ్, నేను జారుబండ మీద ఉన్నాను ఆమెకి తెలియదు, బట్ కాకపోతే పైకెళ్ళి కిందికి జారుతున్నాను అది ఒక ఫీలింగ్ ఆమెకి. కానీ మంచిగా ఎంజాయ్ చేసింది జారుబండ మీద కూడా. కాకపోతే నన్ను చూసినాక నేను వస్తలేనని చెప్పి వెనకకి తిరిగి చూస్తుంది. కానీ ఫస్ట్ అయితే ఆమెను జారిపించినాము. నేను పైకి తీసుకుంటా అంటే అమ్మ వద్దు చెప్పలేని చిన్న పాప కదా, మళ్ళీ జారితే ఇద్దరం కింద పడతామని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ఫాదరు నాన్న పాపని అట్లా జారిపించిండు. ఆమెనేమో వెనకకి తిరిగి చూస్తుంది నువ్వు ఇంకా వస్తలేవు అని. ఫస్ట్ ఆమె జారినాక ఇంకా నెక్స్ట్ నేను జారిన. కానీ మంచిగా ఆడుకుంది జారుబండ మీద కూడా. నాకైతే లాస్ట్ మస్తు భయమైంది, కానీ చాలా రోజుల తర్వాత జారుబండ జారిన మస్తు అనిపించింది జారుబండ జారితే కూడా. దీని కింద వాటర్ ఉంది, వాటర్ ఉన్నాయి, అందులో తామరపూ చెట్లు వేసి ఉన్నాయి, అంటే తామర పూలు ఉన్నాయి. అందులో పైన ఇట్లా ఒక ర్యాంప్ లాగా కట్టిరు, దాని మీదకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం. మంచిగా అనిపించింది. మా పాప వదిలేసినాక మళ్ళీ రమ్మంటే నేను రానని చెప్పి ఏడుస్తుంది, మళ్ళీ పోయి మళ్ళీ గుంజుకొని వచ్చినాం మా పాపని. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఇందులో ఇంకా వాటర్ లేవు, మొత్తం ఫుల్గా లేవు వాటర్, ఏదో కొన్ని ఉన్నాయి అందులో వాటరు. మా పాపను దింపుదాం అనుకున్నాము, కానీ వాటర్ చూసేసరికి బాగాలేవు, అందుకే ఆమెను దింపలేదు. జస్ట్ ఇట్లా ఆడేసినాము, నడుచుకుంటూ వచ్చింది మెల్లగా. అయితే ఇక్కడ ఈమెకి ఈ షూ కొత్తయి, చిన్న ఉన్నప్పుడు ఆమె 6 మంత్స్ ఉన్నప్పుడు 7 మంత్స్ ఉన్నప్పుడు వాకర్లు వేసినప్పుడు తెచ్చిర్రు ఆ షూ. ఎందుకంటే బయట మొత్తం ఆమె వాకర్లో తిరుగుతుంది కదా, ఫింగర్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయని చెప్పి షూ తీసుకొని వచ్చిర్రు. ఆమెకి ఆ షూ పట్టలేవు, అప్పుడు జారిపోతున్నాయి, ఇప్పటికీ కూడా జారిపోతున్నాయి ఆ షూ. కానీ మస్తు ఇబ్బంది చేసినాయి ఆ షూ అయితే ఆమెకి. పక్కన ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి, నాకు ఆ ఫ్లవర్ నచ్చింది తెంపుకొని వచ్చిన. మా పాపకి ఇస్తుంటే ఆమెను చూడు, ఆమె తినేది అనుకోని చెప్పి పాపం అని అంటుంది, తెలియదు కదా చిన్న పాప. కానీ ఫ్లవర్స్ చెట్లు మాత్రం బాగున్నాయి. స్విమ్మింగ్ పూల్కి వెళ్తుంటే పక్కన చెట్లు పూలు అన్నీ మంచిగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఎడ్ల బండి. మా పాప చిన్నగా ఉన్నప్పుడే ఎడ్ల బండి ఎక్కేసింది, ఎడ్లు లేకున్నా సరే కానీ ఎడ్ల బండి అయితే ఎక్కింది. మస్తు ఎంజాయ్ చేసింది దాని మీద కూడా. నేనే ఫ్లవర్ అట్లా చూపించిన నడుస్తుందా నడవదా అని వచ్చింది. ఇంకా ఆమెకి కట్టెలు అంటే మస్తు ఇష్టము, మంచిగా కట్టెలు పట్టుకొని డాన్స్ ఆడుకుంటా ఎంజాయ్ చేసింది. ఇంట్లో రోజు అట్లనే ఆడుతుంది. ఎడ్ల బండి మీద కూడా మంచిగా ఎంజాయ్ చేసింది అని పాప. ఇంకా ఇది కింద మంచిగా కింద గడ్డి మెత్తగా మంచిగా అనిపించింది మా నాన్నపాపకి. ఇంకా ఆమె నడుస్తుంది కదా అని చెప్పేసి కింద వదిలేసినాము, కానీ మంచిగా నడిచింది. ఆ పూల దగ్గరికి వెళ్ళింది, ఏ అనిపిద్రియంగానే ఇంక ఇటు రిటర్న్ అయిపోయింది.
కానీ ఆమెకు పాపం షూ అయితే మస్తు ఇబ్బంది అనిపించింది. ఎప్పుడైనా మామూలుగా ఇంటి దగ్గర ఉంటే వేరే చెప్పులు ఉన్నాయి అవి వేసుకొని ఆడుకుంటుంది. ఇది పార్క్కి వెళ్తున్నాం కదా కొంచెం ఆమెకు కూడా షూ అయితే కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి మేము షూ వేసినాము. కానీ ఆ షూ పెద్దగా అయిపోయినాయి, పాపం ఆమెకు నడవనికే రాలేదు. అయినా ప్రయత్నించింది ఆమె. ఈ సీకు అక్కడ చిన్న కుక్క పిల్లు ఉంది, ఆ కుక్క పిల్లని కట్టేస్తారేమో. ఇంకా మంచిగా సీకును పట్టుకొని మంచిగా ఆడుకుంది, ఆ కుక్క పిల్లని చూసుకుంటూ మంచిగా ఆడుకుంది. దాన్ని బోబో అంటే ఇట్లా కిందికి పడుకొని మరీ చూస్తుంది, కానీ మంచిగా ఎంజాయ్ చేసింది కుక్క పిల్లని చూస్తుంది అడ వండుకొని. దాన్ని నన్ను ఇంటికి వెళ్దామంటే రావట్లేదు, దీన్ని చేయి పట్టుకుంటే ఇట్లా గుంజేసుకుంటుంది చూడురి. ఇంటికి వెళ్దామంటే వద్దు చెయ్యొద్దు, ఇంటికి వెళ్దామంటే వద్దని చెప్పి ఒకటి ఏడుస్తుంది. ఇక పోని వెళ్ళి ఆడుకుంటుంది అని చెప్పేసి ఇక కాసేపు ఆమె కోసం అక్కడే టైం స్పెండ్ చేసినాం. దాని కింద కుక్క పిల్లి ఉంది, మేము పక్కన నుండి బోబో అంటే ఆమె కింది కొంగి చూస్తుంది. ఇంకా బాల్ వేసినాము, ఇంకా బాల్ కుక్క పిల్ల ఆడుకుంటుందేమో మేము కాలుతోటి దాన్నిన్నమాట. కుక్క పిల్ల దగ్గరికి వెళ్తే మా పాప రియాక్షన్ చూడరి, మేమైతే మస్తు నవ్వుకున్నాము. ఇంకా అలసిపోయినట్టు అయిందని చెప్పి కింద కాసేపు కూర్చున్నాం మేము అందరము. ఇంకా మా పాపనేమో అస్సలు కింద కూర్చున్నోడే లేదు, లివ్వాలే నడవాలే ఊరకాలే, గార్డెన్ మొత్తం తిరిగిందామే. మెల్లమెల్లగా కింద పడుకుంటా లేచుకుంటా, కింద పడుకుంటా లేచుకుంటా మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంకా మేము వెనకకు తిరిగి మేము వస్తున్నామా రావట్లేదా అని చెప్పి మమ్మల్ని చూసి నవ్వుకుంటా ముందుకెళ్తుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా చిన్నపిల్లలు మంచిగా చిన్న చిన్నగా అడుగులు వేసి నడుస్తుంటే మస్తు అనిపిస్తుంది. పిల్లలు మెల్లమెల్లగా నడుస్తుంటే మస్తు అనిపిస్తుంది, ఆ ఫీలింగే వేరు. అసలు వాళ్ళు మంచిగా నడుస్తుంటే. ఇంకా మా నాన్న పాప అయితే మంచిగా నడిచింది, కానీ మాకైతే షూనే మస్తు ఇబ్బంది అనిపించింది. కానీ అయినా ఆమె ప్రయత్నించింది, ఆ షూ లూజ్ ఉన్నా సరే కానీ నడవడం మాత్రం ఆపలేదు, మంచిగా నడిచింది, మంచిగా ఎంజాయ్ చేసింది ఆ చిన్న గార్డెన్లో. అసలు మా పాప ఇంట్లో వేసినా కూడా అసలు ఇంట్లో ఉండనే ఉండదు, ఎప్పుడు చూడు బయట రేకుల కింద, అంటే బయట ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడే ఆడుకుంటుంది ఎక్కువ. ఇంట్లో ఆడుకొని ఆడుకోదు, బయట అయితే మంచిగా తిరగచ్చు అని చెప్పి బయటనే ఆడుతుంది. ఇక్కడ పై దీని పైకి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ వాళ్ళు పని చేస్తున్నారు అని చెప్పేసి మేము అటు వెళ్ళలేదు. ఈ పక్కన వాకింగ్కి కానీ మంచిగా ఉన్నాయి, చాలా రకాల చెట్లు పెట్టిరు. ఇక్కడ పక్కకి ఇది క్యాబేజీ, క్యాబేజీ కూడా పెట్టిరు వాళ్ళు. కానీ బాగుంది గార్డెన్ అయితే, మొత్తం చెట్లు ఇంకా మధ్య మధ్యలో ఉయ్యాలలు, పార్క్ లాగా కానీ మస్తు అనిపించింది. ఇంకా వాకింగ్ కూడా చేసుకోవచ్చు, వే కూడా బాగుంది ఇక్కడ. అట్టి చెట్టు, చాలా రకరకాల చెట్లు పెట్టారు, చిన్న చిన్న మల్లెపూల చెట్లు. అసలు ఆ చెట్లకి మన ఇంటి దగ్గర అయితే ఎంత పెద్దగా అయినా కూడా మల్లెపూలు రావు, ఆడ కిందికున్న చెట్లు మంచిగా మల్లెపూలు వచ్చినాయి, మంచిగా అనిపించినాయి మల్లెపూలు. చాలా రకాలు ఉన్నాయి మల్లెపూలు కూడా, దొడ్డు మల్లెపూలు ఉన్నాయి, సన్న మల్లెపూలు ఉన్నాయి, చామంతి పూలు చాలా చాలా ఉన్నాయి. పూలు కూడా మంచిగా పెట్టారు చెట్లు కూడా. ఇటు సైడ్ లాస్ట్కి ఇంకొక ఉయ్యాలు ఉంది, అది ఊగలమని చెప్పేసి నేను మా నాన్న అప్పటికి మా నాన్న పాప ఎనర్జీ లాస్ అయిపోయింది, ఇంకా అట్లా వాడుకుంది నా మీద. కాసేపు ఇద్దరం కలిసి ఆ ఉయ్యాలు ఊగినాం. ఫస్ట్ ఎక్కించినప్పుడు మస్తు ఏడ్చింది, తర్వాత మంచిగా ఆడుతుంది. సో ఫ్రెండ్స్ చూసిరు కదా పార్క్లో అయితే మేము మస్తు ఎంజాయ్ చేసినాము. ఒకసారి మా ఆయన అన్నాడు మన ఊర్లో కూడా పార్క్ ఉందంటే నేను ఏదో మామూలుగా ఇంత కొంచెం ప్లేస్ ఉండి జార్బాన్ ఉంటుంది అనుకున్నా, కానీ అడిగి పోయేదాక నాకు కూడా తెలియదు అంత మంచిగా ఉంటుంది అని. కానీ అడిగి పోయినాక మస్తు ఎంజాయ్ చేసినాం మేము. ఇంకా మా నాన్న పప్పు అయితే ఫుట్ ఆడుకుంది బయట, మా ఇంటికాడ రోజు బయట ఇంట్లోనే ఆడుకుంటుంది, ఆమె కూడా కొంచెం
బోర్ బోర్ లాగా అనిపిస్తుంది, కొంచెం బయట గాలి తగిలితే కూడా అలా ఫీలింగ్ కూడా వేరే ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ మా పాపని పార్క్ తీసుకొని వచ్చినాము. మా పాపతో పాటు మేము కూడా ఆడుకున్నాము, మంచిగా ఆడుకున్నాము. మా పాప ఆడుకొని ఆడుకొని అలసిపోయి పండుకుంది కూడా. పార్క్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. ఆ పార్క్ వచ్చేసి ఇక్కడ కొండ పోచమ్మ దగ్గరలోనే ఉంది, మాకు మా ఇంటి పక్కనే దగ్గరనే పార్క్ ఉన్నది. వెళ్ళినాం, ఎంజాయ్ చేసేసి వచ్చినాము. ఒకసారి మీరు కూడా చూడండి మేము ఇట్లా ఎంజాయ్ చేసినాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.